సంఘర్షణ నుంచి ఇప్పటి వరకు మంచి జర్నీ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి మీరు, గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా ఫేస్ చేశారు మీరు. అవును. అండ్ ఒకటి, ఇప్పుడున్న ఈ జనరేషన్లో అందరూ కూడా ఫస్ట్ సెర్చ్ చేసేది యూట్యూబ్లో వెయిట్ లాస్, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఏం చేయాలి. చాలామంది ఫాలో అవుదామని పెట్టుకుంటారు, మళ్ళీ స్కిప్ చేస్తూ ఉంటారు. అలాంటిది శ్రీవిద్య వెయిట్ లాస్ వామ్మో అల్టిమేట్ డ్రాస్టిక్ చేంజ్ అంటారు చూసారా, మీలో కనిపించింది ఎలా పాసిబుల్ అయ్యింది ఆ సీక్రెట్ ఆడియన్స్కి కూడా? యాక్చువల్లీ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ బికాస్ ఐ హ్యాడ్ లైక్ సర్జరీ. దాని అంటే ఒకటి, దట్ ఈస్ జస్ట్ అ టూల్ సర్జరీ, ఏదైనా అంత యూ హ్యావ్ టు మెయింటైన్. సర్జరీ అంటే చాలామంది బయట చూసారు లైక్ ఫ్యాన్సీ థింగ్ లాగా వెళ్తున్నారు అమ్మాయిలు కూడా. ఐ నో లైక్ వన్ ఆఫ్ మై, మొన్న ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ సారీ బ్రదర్తో మాట్లాడా, బ్రదర్ వైఫ్ కంటే షీ వాంటెడ్ టు గెట్ బేరియాట్రిక్ డన్ అండ్ షీ వాజ్ లైక్ 7 kgs ఎక్స్ట్రా ఉందంట. ఓ, ఐ సెడ్ లైక్ సీ ఆ సర్జరీ మెయిన్లీ ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ నాకేంటంటే పాప అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి దెన్ ఇట్ కంటిన్యూడ్. వి డోంట్ నో వెదర్ ఇట్ వాజ్ జెస్టేషనల్, వి డోంట్ నో అబౌట్ టైప్ 1. ఇంకా తర్వాత తర్వాత ఇన్సులిన్ వాజంట్ వర్కింగ్, సో ఇంకా ఐ హ్యాడ్ నో చాయిస్ బట్ యునో గో ఫర్ దిస్ సర్జరీ. అండ్ యా, దాని తర్వాత మెయింటైన్ చేయడం అదంతా కూడా కొంచెం అంటే బీయింగ్ అ ఫుడీ మై సెల్ఫ్ కష్టమైంది. బట్ యూనో ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది లైక్ దాట్. ఏదైనా అంటే నేను కూడా అలాగే చేసేదాన్ని, ఇట్లా సడన్గా జిమ్ చేసి సడన్గా 2 hours చేసి సడన్గా సడన్గా డ్రాస్టిక్ డైట్ చేసేస్తే దట్ డజన్ వర్క్ అండి, దట్ రియలీ డోంట్ వర్క్. ఐ డిడ్ దిస్ థింగ్ ఫర్ కలర్స్ ఆల్సో, దే లైక్ దేవర్ ఆల్సో హ్యూజ్ పార్ట్ ఇన్ మై యూనో టోన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాళ్ళు కూడా దే హెల్ప్ మీ. ఓకే ఓకే, గుడ్. అట్లా ఎలానైతే శ్రీవిద్య మంచిగా కనిపిస్తున్నారు, బ్యూటిఫుల్. అవునా? ఏమో చాలా మంది లైక్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్, సన్నగా ఉన్నారు, ఇది ఉన్నారు. అంటే చప్పిగా ఉంటే అఫ్ కోర్స్ క్యూట్ గా ఉంటారు, వెయిట్ లాస్ అయ్యారు బట్ సమ్ ఇష్యూస్ వల్ల అయ్యారే తప్పితే ఇంకోటి ఏం లేదు. అవునవును, ఇష్యూస్ ను ఐ వాంట్ టు టెల్ పీపుల్ లైక్ యూనో. అంటే లాస్ట్ టైం నాది షో చూసినప్పుడు పీపుల్ కాల్డ్ ఎందుకు అట్లా నీరసంగా ఉన్నాను, వాయిస్ రాలేదు, వాయిస్ యాక్చువల్లీ అదేదో అంటారు కదా సామర్థ్య చెప్పినట్టు. ఆ ముందు రోజు అక్కడ వరకు కూడా బాగానే ఉన్నా, ఆ రోజు నైట్ నుంచి కొంచెం గొంతు ఇరిటేషన్ వచ్చింది, ఐ కుడెంట్ స్లీప్ ప్రాపర్లీ, ఇంకా అన్ని కాంట్రిబ్యూట్ అయిపోయాయి దానికి. ఓకే, దాంతో యూనో పీపుల్ లైక్ యూనో ప్రాబ్లమ్. వన్ థింగ్ ఈస్ దేర్, నేను అందులో కూడా చెప్పేశాను, ఫర్ మీ రికవరింగ్ కంప్లీట్లీ ఆఫ్టర్ మై బేబీ దిస్ థింగ్ వాజ్ నాట్ స్మాల్, చాలా కష్టం అండి అది. ఎందుకనంటే అదేంటంటే అది జనరల్ సిజెక్షన్ లా కాదు, హిస్టార్టీ మీన్ ఏదో చేశారండి, ఇట్ వాజ్ చాలా పెయిన్ఫుల్గా ఉండింది ప్రాసెస్, ప్లస్ ఎమోషనల్లీ చాలా 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 ట్రామాటిక్. అండ్ లైక్ బేబీ అంతకు ముందు షోలో కూడా చెప్పాను, ఇయర్లు ఉండే లైక్ లిటరలీ చూసి నేను ఐ సా హర్, సో దాని నుంచి బయటికి రావడానికి యూనో ఇట్ ఇట్ టుక్ టైమ్. అండ్ దెన్ యా, ఇన్ దిస్ థింగ్ ఐ రియలీ వాంట్ టు సే ఎవరికైనా కూడా అమ్మాయిలకి, సీ ఐఎమ్ టెలింగ్ యూ, మీ అత్తమామలు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, మీ మమ్మీ డాడీ వచ్చి ఎవ్వరు కూడా ఇఫ్ దే చెప్పడానికి లైక్ యూనో వెన్ యూర్ ఫీలింగ్ లైక్ వెరీ లో, వెన్ యూర్ ఫీలింగ్ లైక్ యాంగ్జైటీ వచ్చిన, డిప్రెషన్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఐ ఆల్స్ లైక్ టేక్ సపోర్ట్ అండ్ దెన్ యూనో స్టార్టింగ్లోనే అది తీసేయాలండి. అదర్వైజ్ వెళ్ళే వెళ్ళే కొద్దీ, ఎందుకు నాకు ఇది చెప్తున్నానంటే నాకు యాక్చువల్లీ లోకల్ ఇచ్చారు, యాక్చువల్లీ చెకప్కి వెళ్తే లైక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. లోకల్ ఇది ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచే కదా నంబ అవుతుంది, సో జనరల్ ఇక్కడ ఇంకా నేను ఇంకా పాప నేను చూసేసరికి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది, లైక్ ఇట్లా ఇదైపోతుంది, ఇట్ వాజ్ లైక్ వెరీ కాంప్లికేటెడ్. ఇంకా అప్పుడు దే ట్రై టు యూనో సెడేషన్ దాన్ని ట్రై చేశారు, 3 times చేశారు, ఇట్ డింట్ వర్క్. బా, 3 times అంటే మన బ్రెయిన్ మన ఇవి స్ట్రెస్ అనేది ఎంత పెద్దదో చూడండి. చాలామంది నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు ఇట్లా అదో ఆర్థో దగ్గరికి బ్యాక్ పెయిన్ అన్నా కూడా వేయడం, అన్నిటికీ అది ముడి పెడతారు ఏంటి అసలు సంబంధం లేకుండా స్కిన్ డాక్టర్తో అనుకున్నా కానీ, స్ట్రెస్ యాక్చువల్లీ కాజెస్ ఆల్ ద థింగ్స్ యూనో ద వర్స్ట్ ఆఫ్ వర్స్ట్ అంటారు కదా, నన్ను అడిగితే ఆన్సర్ కంటే పెద్దది యాక్చువల్లీ. బట్ ఏంటంటే మనకి ఇంకా
ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్లీ ఒక హ్యావ్ అ వీడియో వెన్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ లో, చాలా లో ఉన్నప్పుడు తీసి పెట్టా. అది సందర్భం వచ్చినప్పుడు అది డెఫినెట్లీ నేను ఐ కీప్ ఇట్ అవుట్ అండ్ సీ ఒకళ్ళిద్దరు హెల్ప్ రా అన్నట్టే కదా. అవును, సో డోంట్ హెసిటేట్, దట్ ఇస్ వాట్ ఐ సే, డోంట్ హెసిటేట్. యునో ఇట్స్ అ న్యాచురల్ దిస్ థింగ్ అండ్ అందరికీ మామూలుగా లో ఫేజ్ ఉండడం వేరు, అన్నీ ఉన్నా కూడా ఏదో ఉండడం అనేది ఇట్ ఈస్ డిఫరెంట్. లైక్ దీపిక పడుకునే తను అంతే కదా సార్, షీ డిన్ హ్యాడ్ లైక్ వేరే ఏం లేవు. అమ్మాయికి మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, అప్పుడు డబ్బు ఉంది, ఇది ఉంది, పాపులారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ లైక్ షీ గాట్ ఇంటూ డిప్రెషన్ అండ్ యూనో లైక్ దట్. బట్ ఎనీవే ఐఎమ్ బ్లెస్డ్ దట్ యూనో మై ఫ్యామిలీ అని లైక్ మా అత్తగారు, మా గారు, మా మమ్మీ డాడీ, వాంశీ, ఎవ్రీవన్ యూనో లైక్ మై సపోర్ట్, ఎవ్రీవన్ యా గేవ్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ టు బీ హియర్ లైక్ దిస్ అగైన్. ఎస్,